హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ పైన క్లిక్ చేయండి ముందుగా ఒక బౌల్లో టూ ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ టీ స్పూన్స్ షుగర్ని వేసుకోవాలి నేను చాలా లైట్గా ఈ పాన్ కేక్స్ని చేస్తాను మీకు షుగర్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు వన్ ఫోర్త్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు బీటర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ పాలని వేసుకోవాలి ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత వన్ కప్ గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఒకవేళ పాలు తక్కువైతే మళ్ళీ కొన్ని పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక దోశ స్పూన్ తీసుకొని ఆ స్పూన్ ఫుల్ బ్యాటర్ని తీసుకొని ఇలా పైకి పోర్ చేసుకోవాలి దోశ స్పూన్ లేకపోతే నార్మల్ ఒక బౌల్తో అయినా మీరు ఇలా బ్యాటర్ని వేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన ఒక వైపు బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఒకవైపు బ్రౌన్ కాగానే ఇప్పుడు ఈ పాన్ కేక్ని మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు కూడా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చిపచ్చిగా ఉండిపోతుంది ప్రాపర్గా కుక్ అవ్వదు చూసారా ఇంకొక వైపు కూడా బ్రౌన్ అయిపోయింది చూసారా ఇలా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాన్ కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ పాన్ కేక్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ